తూదీనే అమ్మ జీవితం. పళ్ళులేని కుక్క గరిస్తే సూదిలేని ఇంజక్షన్ వేయించుకునే అంట. ఈనటోడు ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులో ఆడాలి దర్శనమైంది కదరా, ఒక్క అమ్మాయి తప్ప. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. నానిత వాడి ధరణి కంటే ముందు నానితని చూసొచ్చా, ఈ గ్లాస్ పట్టుకోవాలి వారిని. ఇప్పుడు చూడండి రా, నాలోని కవి తన మనసుని కకావికలం చేస్తాడు. ముందమ్మ తనకుండా చూసుకోరే. నానిత ఇది నీకోసమే, చదువుకో. ఏంది బేది? జనాలు వాట్సాప్ ఫేస్బుక్లతో ఇసుగుపోయి ఉన్నారు మ్యా, గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట. తీసుకో. ధోనీ అయ్యా సిగ్గులేదురా? లేదు, మీ షాపులో ఉంటే చెప్పు, ఒక కిలో కొనుక్కుంటా. ఇంకొకసారి ఇటు వచ్చినవనుకో నేను బొంద పెట్టి భోజనం పెడతా. విజయన నిజ. న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా పాంప్లెట్స్ వేస్తున్నావా? రోజు ఏంటి బాబు మాకి టార్చర్? నిన్నే సారీ అండి, ఇంకోసారి రాకుండా చూసుకుంటాను. ఇంకోసారి వస్తే నువ్వు రావు. సరే మ్యామ్. రవిగాడికి గద్వాల రెడ్డి గారు అమ్మాయి దర్శనమైనట్టుంది. ఏంది రండు అనేది? అబ్బాబ్బాబ్బా ఏం జోరు మీద వస్తాడు చూడు. మంచి పాట అడ్డడ్డడ్డ ఫేస్ లో కళ్ళ చూడు కాక. తేనె పలుకుల వయారి చురుకు చూపుల సింగారి మనోహరంబైన రూపురేఖల నిలువెత్తున రజాణ నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు స్వగసరి మనసెరిగి మా వాడి మనసెరిగి మాట కొలుపు గదా తరుణి ధరణి తరుణి ధరణి అదంటే ఎవరైనా అంటే అర్రాదిరా. అరే అరే బ్రహ్మణ లోకేషన్ చారి బుద్ధి చెప్పినా భూమి నాచారి విద్య చెప్పినా విధి నాచారి సౌ చెప్పినాడు సంభాషణ చాల్. సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పుడు ఇండియాకి చేరడానికి 2007 పట్టింది బిడ్డ. ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ అర్థం కావడానికి 2007 పట్టింది బిడ్డ. పువ్వులాంటి పిల్ల మనసులో మనల్ని మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడ్డది బిడ్డ. మా అమ్మలారా కన్నెట్టుంటుందో కాలేట్టుంటుందో రంగెట్టుంటుందో పొంగెట్టుంటుందో బస్సులోనే ఉంటదా బల్ల మీద పంటదా దొడ్డి బియ్యం ఉంటదా గుడ్డి దీపం అంటదా ఉప్పు దరి ఉప్పు దరి ఉప్పు సంపులన్నీ సొంతమయ్యా చెప్పుట్రా. బ్లడ్ వస్తుందిరా. అయ్యో
మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా? రే ఒక బంద్ తీసుకురా. ఇదో ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా, మా ఇంట్లో.